आर ने मुनपल एन कबो प्रधान खम वरंगल हैदराबाद मुनपल रेल पदहार रेल पदहार फिब्रवरी मार्च आ सदर्भ में जगह एन कल इवे फिब्रवरी मारचि प्रधान ఈ మూడు నగరాలల్ల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా నిన్నమన్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు సమీక్షలు చేస్తుండో పర్యటన మీద పర్యటన చేస్తుండో అయితే గత 5 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజలకు మాటలు చెప్పి వరంగల్లో ఉన్న అక్కడ ఉండే కాలనీలల్ని ఎల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన తర్వాత కోడి వొయ్యాలే సార వొయ్యాలే లాంటివి వరంగల్లో గ్రేటర్ హైదరాబాద్ను ఇస్తాంబుల్ సిటీ లాగా చేస్తామని ఫ్లైఓవర్లు కట్టమని స్కైవేలు అదే విధంగా ట్యాంక్ బండ్లో నీళ్ళను కొబ్బరి నీళ్ళు చేస్తామని 100 అంతస్తుల ఆకాశ హర్మాలు కట్టి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అదే విధంగా 2016 లో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో కట్టిస్తామని మిగతా ప్రాంతాలలో ఇంకొక 100,000 డబుల్ బెడ్రూమ్లు కట్టి పేద ప్రజలకు ఇస్తామని చెప్పి ఇలాంటి రకరకాల అందమైన హామీలను హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చి ప్రజల్ని వంచించి దాదాపుగా 99 మున్సిపల్ కార్పొరేషన్లో టిఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అప్పుడే ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నిజమైనేమో ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అయ్యండి కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మిగులు బడ్జెట్ రాష్ట్రంలో అమలు జరుగుతాయని చెప్పి ప్రతి పేదవాడు బస్తీలలో ఉండేవాళ్ళు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు బ్రతకడానికి వలసవలసిన కూలీలందరూ కూడా ఆశతోని ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలలో మొత్తం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 128 మాత్రమే. ఇది కాంగ్రెస్ పార్టీ చెబుతున్న లెక్కలు కాదు, శాసన మండలిలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పింది. ఇప్పుడు నిన్నటికి నిన్న కేటీఆర్ గారు 85,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తొందరలోనే పేదలకు పంచిపెడతామని చెప్పిండు. ఇవాళ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారము 22,00,000 మంది పేదలకు అసలు ఉండడానికి ఇల్లే లేదని లెక్కలు తేలినాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 10,00,000 మందికి ఎలాంటి నివసించే ఉండడానికి యోగ్యమైన కనీసం గుడిసెలు కూడా లేవని చెప్పి లెక్కలు తేలినాయి. మరి ఈ 5 సంవత్సరాలలో పేదవాడు కనీసంగా నెలకు 5,000 రూపాయలు ఒకవేళ ఇంటి అద్దె చెల్లిస్తే కూడా ఒక 3 సంవత్సరాలకు లెక్క కడితే కూడా హైదరాబాదులో ఉన్న పేదలు చెల్లించిన ఇంటి అద్దెలు 1,200 కోట్ల రూపాయలు. అంటే ప్రభుత్వం ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం వల్ల పేదల మీద పడ్డ భారము 1,200 కోట్ల రూపాయలు. అదేవిధంగా కరోనా వచ్చిన సందర్భంలో ప్రభుత్వము కరోనా బారిన పడి ఉపాధి కోల్పోయిన వలస కూలీలను ఏ మాత్రం కూడా ఆదుకోలేదు. అదేవిధంగా ఇవాళ కరోనా సందర్భంగా కరెంటు మీటర్ లెక్కలు 3 నెలలతో కట్టడంతో దాదాపుగా 100 కోట్ల రూపాయలు అదనపు భారము నాన్ టెలిస్కోపిక్ విధానంతో ఇవాళ పేద ప్రజల మీద కరెంటు భారం పడ్డది. ఇదే కాదు, ఇంటి పన్ను విషయంలో కూడా వ్యాపార సంస్థలు 6-7 నెలల నుంచి లాక్డౌన్ వల్ల కరోనా సమస్యల వల్ల పేదలందరూ కూడా పేదలు మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు అదేవిధంగా
ఇతర వ్యాపార సంస్థలన్నీ కూడా దాదాపుగా ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు ఇంకా రెండు మూడు నెలలు కూడా ఏ వ్యాపార సంస్థలు కూడా వ్యాపారాలు నిర్వహించుకునే పరిస్థితి లేవు. ఇయాల ఇంటి పన్ను రద్దు చేయాల్సింది పోయి పన్ను మీద మిత్తి కూడా వసూలు చేస్తున్నారు, సరైన సమయంలో చెల్లించలేదని. ఇయాల వ్యాపారాలు మూతపడ్డాయి, ఇళ్లలో ఉన్నోళ్ళకు ఉద్యోగాలు లేవు, పేద రైతులకు పేద ఎవరైతే వలస కూలీలు ఉన్నారో పనులు కల్పించకపోవడం వల్ల ఈరోజు ప్రజలందరూ కష్టాలల్లో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు మిత్తితో సహా ముక్కుబిండి వసూలు చేసింది, ఇంటి పన్నులను కూడా అసలుతో పాటు వడ్డీ వేసి ఈరోజు మనము వసూలు చేసే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. అంటే ప్రధానంగా అంటే ఈరోజు ప్రధానంగా ఈ ఎన్నికల సందర్భంగా మళ్ళీ మరొకసారి కొత్త నాటకానికి కేటీఆర్ గారు తెరలేపుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలు గాని గతంలో ప్రజలకు చెప్పిన మాటలు గాని అమలు చేయకపోవడం వల్ల ఇయాల తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే నైతిక హక్కు కేటీఆర్ గారికి లేదు. ఇయాల టీఆర్ఎస్ నాయకులందరూ గల్లీల బాట పట్టిరు. ఈ గల్లీల బాట పట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఏదైతే చెప్తుండ్రో, మొన్న ఫిబ్రవరి నెలలో నేను పట్నం కోస కార్యక్రమం పేరు మీద మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కుక్కట్పల్లి నుంచి కుత్బుల్లాపూర్ వరకు, ఎల్బీ నగర్ నుంచి మల్కాజ్గిరి వరకు, అదేవిధంగా ఉప్పల్ కంటోన్మెంట్ ఏరియా ప్రాంతాలలో ఉన్న ప్రతి బస్తీలో నేను పర్యటన చేసిన, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని ప్రజల్ని వంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పనులు ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టు దగ్గరికి నేను స్వయంగా వెళ్ళి పరిశీలించిన, పేదవాళ్ళని కలిసిన, పేదవాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్న, ప్రతి పేదవాడి గోస ఒక్కటే, 5 సంవత్సరాల నుంచి ఇంటి అద్దె కట్టలేక చస్తున్నాము, కేసీఆర్ గారు మాకు ఆశ చూపించిండు కానీ ఇంతవరకు మాకు ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వాలి కూడా మళ్ళీ ఇస్తాడన్న నమ్మకం లేదు అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఇవాళ వీళ్ళ వ్యవహారం చూస్తుంటే అందరూ ప్రజల దగ్గరకు వచ్చి కేటీఆర్ గారు మేము కరోనా సందర్భంగా అద్భుతాలు సృష్టించినాం, రోడ్లన్నీ వేసినాం, ఫ్లైఓవర్లు కట్టినాం అంటుండు. ఇవాళ నేను స్పష్టంగా చెప్తున్నా, కేటీఆర్ గారు ప్రారంభించిన అన్ని లిస్టులు తీయాలి, ఇంక్లూడింగ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ దుర్గం చెరువు మీదతో సహా వాళ్ళ బంధువులు వాళ్ళకు కావాల్సిన వ్యాపార సంస్థలు కట్టుకున్న ఆకాశ హర్మ్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే మై హోమ్ పూజా కావచ్చు, మై హోమ్ రామేశ్వరరావు గారి ప్రాపర్టీలు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వెంచర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే రోడ్లని వేసిండ్రు. నేను ఇవాళ స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న దుర్గం చెరువు మీద కట్టిన బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే జర్నలిస్ట్ కాలనీ పక్కన వేసిన రోడ్లు కావచ్చు, లేకపోతే కుక్కట్పల్లి దగ్గర కట్టిన అండర్ పాస్ బ్రిడ్జ్లు కావచ్చు, ప్రతి రోడ్డు దగ్గర రామేశ్వరరావు గారిది కానీ లేదా కేటీఆర్కి అత్యంత సన్నిహితులైన వ్యక్తులవి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్న దగ్గర ప్రభుత్వ సొమ్ముతోని రోడ్లు వేసిండ్రు తప్ప ఏ పేదోళ్ళ ప్రాంతంలో కూడా రోడ్లు వేయలేదు. ఇవాళ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో కానీ అడ్డగుట్ట కావచ్చు, నామాలగుండు కావచ్చు, లేకపోతే గౌలిగూడ కావచ్చు, ఉప్పుగూడ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, లేకపోతే ఏ ప్రాంతంలో అయినా పేద ప్రజలకు వినియోగపడే ఒక్క రోడ్డు కూడా వేయలేదు. అంతెందుకు గౌలిగూడ నుంచి ఫలక్నామం వరకు కట్టాల్సిన మెట్రో రైలు ఎందుకు కట్టలేదని నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఫలక్నామా నుంచి 9 కిలోమీటర్లు వేస్తే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు ఏర్పాటు చేయాల్సిన మెట్రో రైలును ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పనులు కూడా ప్రారంభించలేదు? కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన మెట్రో రైలును మీరు గౌలిగూడ వరకు ఎందుకు ఆపేసిండ్రో, ఫలక్నామా వరకు ఎందుకు వేయలేదు? అంటే ఓల్డ్ సిటీని పూర్తిగా శిథిలావస్థకు చేర్చడానికి, ఓల్డ్ సిటీ అనే దాన్ని మొత్తం శిథిలమై కూలిపోయే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నది. ఎక్కడ కూడా పేద ప్రజలకు సంబంధించిన పనులు చేపట్టలేదు. ఇవాళ మూసీ దగ్గరికి వెళ్దాం, ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో ఒక 10 కిలోమీటర్లు ముక్కు మూసుకోకుండా కేటీఆర్ గారు కారులో వచ్చినా సరే నడుచుకుంటా కాదు, నువ్వు బ్రతుకుంటే నిన్ను ఏకగ్రీవం చేస్తాం మొత్తం. ఇవాళ మూసి మొత్తం మురికితో నిండిపోయి, మురికి వాసనతోని, కంపుతోటి, కలుషితాలతోటి మూసి మొత్తం నీళ్లు మొత్తం కింద ఉండే మూసి నదికి, నల్గొండ జిల్లాలో పంటలకు బారే మూసి నీళ్లు కూడా కలుషితమైపోవడంతో ఇవాళ దీనికి కారణము టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారే. కాబట్టి ఇవాళ ఏ మొహం పెట్టుకొని
మీరు ఓట్లు అడగడానికి వస్తున్నారు. ఇదే శాసన సభలో 4 సంవత్సరాల కృతం కేసీఆర్ గారు చెప్పిండు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వకపోతే మేము ఓట్లే అడగమని చెప్పారు. ఇవాళ నేను సూటిగా అడుగుతున్న కేసీఆర్ గారిని, మీరు 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు 100 ఇల్లు కూడా కట్టలేదు. మీరు పేదలకు ఇచ్చిన గ్రేటర్ హైదరాబాద్లో 128 ఇల్లు మాత్రమే. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మీరు మీ కుమారుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు పేదల దగ్గరికి బస్తీలకు ఓట్లు అడగడానికి వస్తారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గ్రామాలలో సామెత ఉంది, ఊర్లో పెళ్ళి అంటే కుక్కల మొత్తానికి సందడే, అంటే ఇంతో అంతో వాసనో బొక్కనో ముక్కనో దొరుకుతుందని గ్రామాలలో పెళ్ళిళ్ళ కుక్కలు సందడి చేసినట్టు ఇవాళ హైదరాబాద్లో ఏ ఓట్లు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ నాయకులు సందడి చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. నేను నిన్నగాక మొన్న ఎల్బీ నగర్లో అదేవిధంగా మల్కాజ్గిరి ప్రాంతంలో కూడా అండర్ పాసులు రోడ్ల గురించి అదేవిధంగా మురికి కాలువల మీద టీఆర్ఎస్ నాయకులే కబ్జాలు పెట్టుకొని ఒరిజినల్గా ఉన్న నాలాలను కూడా ఇవాళ టీఆర్ఎస్ నాయకులు కబ్జాలు పెట్టుకున్నారు. పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు ఏడైతే చిన్న చిన్న చెరువులు, హైదరాబాదును లేక్ సిటీ అంటారు, అంటే విపరీతమైన చెరువులు నిజాం నవాబ్ కట్టిస్తే ఈ చెరువులన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆయన సంబంధికులు టీఆర్ఎస్ నాయకులే కబ్జాలు పెట్టుకున్నారు. 100 చెరువులు కబ్జాలకు గురైనాయి అని చెప్పి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారే రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఎందుకు జీతాలు ఇస్తున్నారు, అవసరం అనుకుంటే నువ్వు కలెక్టర్ ఉద్యోగాన్ని ఊడబిక్తామని చెప్పి హైకోర్టే తిట్టే పరిస్థితులు వచ్చినాయంటే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ హైదరాబాద్లో ఎన్ని చెరువులు కబ్జాకు గురైనాయో ఈరోజు లెక్కలు తెలుస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు, కరెంటు బిల్లులు పెరిగినాయి. మీరు ఎక్కడ కూడా ఈ కరోనా సందర్భంగా పన్నులు రద్దు చేయలేదు. ఈ హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టలేదు, స్కైవేస్ కట్టలేదు. మీరు స్కైస్కేపర్స్ కట్టలేదు, అంటే హైరేజ్డ్ బిల్డింగ్లు కట్టలేదు, ఏవి కట్టలేదు. అన్ని పాపాలు గత పాలకులవే అని చెప్పిన మీరు ఈ 6 సంవత్సరాలలో గ్రేటర్ హైదరాబాద్లో చెప్పుకోదగిన ఒక్క పని మీరు చెప్పండి అని నేను అడుగుతున్నా. అవుటర్ రింగ్ రోడ్డు కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, మెట్రో రైలు కానీ, హైటెక్ సిటీ కానీ, శిల్పారామం కానీ, ఫార్మా సిటీ కానీ, ఇవన్నీ గత ప్రభుత్వాలు గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినవే ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడ్డాయి. ఇవాళ మెట్రో వివిధ ప్రాంతాలకు విస్తరించింది, మొదలుపెట్టింది, విస్తరించింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్కు కృష్ణానది జలాలను తాగునీటిని, గోదావరి జలాలను హైదరాబాద్కి తాగునీళ్ళను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ అన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదన్నట్టుగా చెప్పుకుంటూ, అభూత కల్పనలు ప్రకటించుకుంటూ, సమీక్షలు చేస్తూ కాలం గడుపుతున్న కేటీఆర్ గారు 6 సంవత్సరాలలో కేటీఆర్ గారు ఏమైనా తీసుకొచ్చిందా? ఎక్కడైనా మీరు తెచ్చింది నిర్దిష్టంగా ఒకటి చూపించగలరా? ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఇగో ఈ ప్రాజెక్టును మేము మొదలుపెట్టి మేము పూర్తి చేసినామని కేసీఆర్ గారు చేసింది ప్రగతి భవన్ కట్టుడు, సచివాలయాన్ని కూలగొట్టుడు తప్ప ఈ 6 సంవత్సరాలలో హైదరాబాద్లో అనాపైస పనిచేయలేదని చెప్తున్నాం. మేమేసిన రోడ్లకు పడ్డ గుంతలను మట్టి పోయడానికి కూడా కేసీఆర్కు చేతనవ్వడం లేదు. హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలను మేము తెచ్చిన దగ్గర కనీసం డ్రైనేజీ కాల్వలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్మించలేకపోయిందంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా విఫలం చెందిండు. ప్రజలని ఓట్లు అడిగే నైతిక హక్కు తండ్రి కొడుకులకు లేదు. కాబట్టి ఈరోజు స్పష్టమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రధానంగా నా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో 48 కార్పొరేటర్లు ఉన్నాయి. నేను గతంలో ఏదైతే పట్నం కోసం పేరు మీద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బస్తీలలో ఉన్న సమస్యల మీద ఏదైతే పేద ప్రజల దగ్గరికి వెళ్ళి బస్తీ బాట పట్టినో, తిరిగి పట్నం కోసం కార్యక్రమాన్ని నెక్స్ట్ మంత్, అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి తర్వాత అక్టోబర్ 3 నుంచి ఈ 48 డివిజన్లు, పొద్దుగాల ఒక డివిజన్, సాయంత్రం ఇంకొక డివిజను పేద ప్రజల దగ్గరికి వెళ్ళి బస్తీలకి వెళ్ళి బస్తీలలో ఉండే ప్రజల్ని చైతన్యం చేసి ఈ ప్రభుత్వం చెబుతున్న మోసపు మాటలను ప్రజలకు వివరించి చెప్పి ఈ టీఆర్ఎస్ నాయకులను బస్తీలలో కాలు పెట్టకుండా తరిమి కొట్టే విధంగా ప్రజల్ని చైతన్యం తీసుకొస్తా. ఎందుకంటే రేపు 14 నుంచి 1 వరకు మాకు పార్లమెంట్ లోక్సభ ఉన్నది కాబట్టి ఢిల్లీకి వెళ్లాల్సింది ఉంది. అందుకే అక్టోబర్ 3 నుంచి
నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 48 కార్పొరేటర్ల డివిజన్ల ప్రాంతాలలో ఉదయం ఒక డివిజన్ సాయంత్రం ఒక డివిజన్ కార్యక్రమాలు పెట్టుకొని 24 రోజులు 48 డివిజన్లు ప్రతి బస్తీలకు పేదలు ఉండే ప్రాంతాలకు వెళ్లి పేదలని సమన్వయం చేసి కేసీఆర్ గారు కేటీఆర్ గారు గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఏ రకంగా పేద ప్రజల్ని వాళ్ళని మోసం చేసిందో వాళ్ళని చైతన్యం చేసి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకొని బూత్ కమిటీలను పూర్తి చేసుకొని డివిజన్ కమిటీలను పూర్తి చేసుకొని నియోజకవర్గ సమన్వయ నాయకులను సమన్వయ కమిటీలను పూర్తి చేసుకొని జిల్లా కమిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి చేసుకొని కార్యాచరణను సిద్ధం చేసుకొని కార్యక్రమాలకు ముందుకు వెళ్ళదలుచుకున్నాం। ఈ కార్యక్రమాలను నిర్దిష్టంగా పూర్తి చేయడానికి అందరూ సమన్వయంతోనే ముందుకు వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను।